నమస్కారం. దీపావళి శుభాకాంక్షలతో సిటీ కేబుల్ ప్రేక్షకులకు సిటీ వార్తలకు స్వాగతం. తెలుగు ప్రజలకు సీఎం చంద్రబాబు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా దీపం 2 పథకంతో దీపావళి పండుగను మరింత కాంతివంతం చేస్తున్నట్లు తెలిపారు. ఆడబిడ్డల కళ్ళలో ఆనందం చూసేందుకే ఉచిత సిలిండర్ల పథకం అమలు చేసినట్లు చెప్పారు. ఈ దీపావళి ప్రజల జీవితంలో కొత్త వెలుగులు నింపాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. దీపావళి సంబరాలు నగరంలో అంబరాన్నంటాయి. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా రాష్ట్రీయ ఏకతా దివస్ జరిగింది. కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 2K వాక్ ను కలెక్టర్ నాగలక్ష్మి, ఎమ్మెల్యే గల్లా మాధవి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్ నుంచి హిందూ కళాశాల సెంటర్ వరకు ఈ వాక్ నిర్వహించారు. దేశ ఐక్యత కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషి మరవలేనిదని కలెక్టర్, ఎమ్మెల్యే, కమిషనర్ తెలిపారు. మన అందరికీ తెలుసు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ లీడర్స్ ఇండియా ఇండిపెండెన్స్ మూవ్మెంట్లో. గాంధీ, నెహ్రూ ఎలా అయితే అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కూడా. సో ఆయనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇండియా ఫస్ట్ హోమ్ మినిస్టర్ అయిన ఆయన ఆధ్వర్యంలోనే అప్పుడు బ్రిటిష్ వెళ్ళిపోయిన క్రమంలో వివిధ రాష్ట్రాలు, తర్వాత చిన్న చిన్న ప్రిన్స్లీ స్టేట్స్ అన్నీ ఉండడంతో ఆ 565 ప్రిన్స్లీ స్టేట్స్ని కూడా ఇండియా యూనియన్తో ఇంటగ్రేట్ అవ్వడానికి ఆయన చర్యలు తీసుకొని ఆయన ముందుండి అందరినీ కూడా, ఇప్పుడు మనం ఏదైతే ఇండియా అంటే స్టేట్స్ ఫ్యాబ్రిక్ ఎలా ఉందో దాన్ని ఆ రోజు ఆయన చేసిన కృషి వల్లనే అవన్నీ కూడా మనకి జరగడం. ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా వల్లభాయ్ పటేల్ గారి జయంతిని పురస్కరించుకొని ఒక 5K వాక్ని మన పెరేడ్ గ్రౌండ్స్ నుంచి హిందూ కాలేజ్ దాకా నిర్వహించే ఏర్పాటు చేయడం జరిగింది. కమిషనరేట్ వారు అందులో పాల్పంచుకునే అవకాశం నాకు కలిగింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటేనే అందరికీ తెలుసు. ఆయన ఇండియన్ ఇండిపెండెన్స్ మూమెంట్లో ఆయన చేసిన అశేష కృషి మనందరికీ తెలుసు. గాంధీజీ ఫాలోవర్గా మనందరికీ తెలుసు. దాదాపు 500 ప్రిన్స్లీ స్టేట్స్ని ఆయన యునైట్ చేసిన ఒక ఘనత ఆయనకు దక్కింది. అందుకే మనం గుజరాత్లో ఇప్పుడు కూడా చూస్తాం, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అనే ఒక పెద్ద స్టాచ్యూని పెట్టుకొని ఆయనకి నిరంతరం నివాళులర్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం భారతీయులందరం కూడా. అందరికీ తెలుసు, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అనేక మంది జమీందారులు ఎవరికి వాళ్ళు మాదొక రాష్ట్రం, మాదొక రాజ్యం అనే దిశగా ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాలన్నింటినీ కూడా బొమ్మ చేసి వాళ్ళందరితో దౌత్యం చేసి భారతదేశం అంతా కూడా ఈరోజు ఈ విధంగా ఉండటానికి కారకులైనటువంటి గ్రేట్ పర్సన్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ముఖ్యంగా మనందరూ తెలుసు, నిజాం నవాబు వారి విషయంలో మరి దౌత్యం విఫలం చెందిన తర్వాత ఫోర్స్ఫుల్గా కూడా ఆ రాష్ట్రాన్ని భారతదేశంలో విలీనం చేశారు. ఇట్లా చాలా ఉన్నాయి కోకొల్లలుగా. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా రన్ ఫర్ యూనిటీ ర్యాలీని జిల్లా పోలీస్ శాఖ నిర్వహించింది. పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో పటేల్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, ఇతర పోలీస్ ఉన్నతాధికారులు నివాళులర్పించారు. 500 ప్రావిన్స్లను ఏకం చేసి ఐక్య భారతదేశంగా తీర్చిదిద్దిన ఘనత సర్దార్ వల్లభాయ్ పటేల్ కు దక్కుతుందని ఎస్పీ తెలిపారు. ఇండియాని క్రియేట్ చేయాలంటే అందరిని తీసుకొని వచ్చేసి స్ట్రాంగ్ నేషన్గా క్రియేట్ చేయాలంటే అన్నిటినీ మన ఇండియా కిందకి తీసుకొని రావాలి. కొన్ని దేశాన్ని మాట్లాడడం ద్వారా తీసుకొని వచ్చారు, కొంత దేశాన్ని ఫోర్స్ఫుల్గా మన మిలిటరీని పంపించి తీసుకున్నారు, రకరకాల టెక్నిక్స్ వాడారు. బట్ ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు లేకపోతే మనకి దేశం అనేది హిందూ, ముస్లిం, క్రిస్టియన్, క్యాస్ట్ ఇదన్నీ క్రాస్ చేస్తూ ఒక స్ట్రాంగ్ నేషన్ అనేది ఉండదు. దానివల్ల ఈరోజు మన ఇండియా దేశం యూనిటీ ఇన్ డైవర్సిటీ, అన్ని మతాలు అన్ని కులాలు కలిసి ఉంటున్నారంటే అది అప్పుడు చేసిన ఎఫర్ట్స్ వల్ల ఈరోజు అంతా ఒక స్ట్రాంగ్ నేషన్గా ఇండియా కనిపిస్తుంది. దాన్ని గుర్తిస్తూ ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ 31 అనేది
మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి బర్త్డే యాజ్ వెల్ యాజ్ నేషనల్ యూనిటీ డేగా కూడా రాష్ట్ర ఏకతా దివస్ కూడా మనం సెలబ్రేట్ చేస్తున్నాం. ఏఐటీయూసీ 105వ ఆవిర్భావ దినోత్సవం కామ్రేడ్ గుర్దాస్ దాస్ గుప్తా వర్ధంతి కార్యక్రమం గుంటూరులో జరిగింది. కొత్తపేట మల్లలింగం భవనంలో ఏఐటీయూసీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరిగింది. అమర్జీవి కామ్రేడ్ గురుదాస్ దాస్ గుప్తా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 1920 అక్టోబర్ 30న ముంబైలో కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మొదటి ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్నామని ఏఐటీయూసీ నేత ఓబలిస్ తెలిపారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కార్మికుల పక్షాన ఎన్నో పోరాటాలు చేశామని గుర్తు చేశారు. కామ్రేడ్ గురుదాస్ దాస్ గుప్తా బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం ఎన్నో పోరాటాలు చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, నగర కార్యదర్శి కోట మాల్యాడ్రి, కాల్వ అంజిబాబు, మంగా శ్రీనివాసరావు, రాధాకృష్ణమూర్తి, వివిధ కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. నగరంలో దీపావళి టపాసుల దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. గుంటూరు నగరంలోని గుంట గ్రౌండ్, డాన్ బాస్కో కాంపౌండ్ టపాసుల కొనుగోలుదారులతో కిక్కిరిసిపోయాయి. పిన్నలు పెద్దలు వివిధ రకాల టపాసులు కొనేందుకు ఉత్సాహం చూపించారు. గత ఏడాది కన్నా కొత్త రకాలైన దీపావళి టపాసులు 80% డిస్కౌంట్ కి దుకాణదారులు అమ్ముతున్నారని కొనుగోలుదారులు తెలిపారు. ఈ దీపావళిని సంతోషంగా జరుపుకుంటామని అన్నారు. చాలా బాగున్నాయి ఐటమ్స్ కానీ, వెరైటీస్ కానీ, పిల్లలు ఆడుకునేవి అన్నీ బాగున్నాయి. అరౌండ్ 80% ఇస్తున్నారు, మంచి డిస్కౌంట్స్. చాలా ఐటమ్స్, స్టాండర్డ్ ఐటమ్స్, వెరైటీ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. చాలా ప్రజల సహకారంతో కార్పొరేషన్ పరిధిలో అభివృద్ది కార్యక్రమాలను సర్వేగంగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. కార్పొరేషన్ కార్యాలయంలో కమిషనర్ పులి శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు. నవంబర్ 2వ తేదీ నుండి అమరావతి రోడ్లో ఆక్రమణలు తొలగించే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వెల్లడించారు. లార్జ్ సెంటర్ నుంచి హోసన్న మందిరం వరకు రోడ్లు, డ్రైన్ను ఆక్రమించిన వారికి నోటీసులు ఇచ్చామని, స్వచ్ఛందంగా తొలగించాలని సూచించినట్లు చెప్పారు. లేకుంటే నవంబర్ 2 నుంచి మున్సిపల్ అధికారులే ఆక్రమణలు తొలగిస్తారని స్పష్టం చేశారు. అమరావతి రోడ్డు అంటే లార్జ్ సెంటర్ నుంచి అప్ టు హోసన్న మందిరం వరకు రోడ్డుకి ఇరువైపులా కూడా ముఖ్యంగా ఎంక్రోచ్మెంట్స్ మొత్తం రిమూవ్ చేయించడానికి ప్లానింగ్ చేసుకోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వారికి ముందస్తు సమాచారం కూడా ఒక రిజిస్టర్ పెట్టి వాళ్ళందరి దగ్గర వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చి వాళ్ళ దగ్గర మేము అక్నాలెజ్మెంట్ తీసుకోవడం కూడా జరిగింది. ఎందుకంటే ముందస్తు సమాచారం ఇవ్వటం ఒకటి, తర్వాత స్వచ్ఛందంగా ఎంక్రోచ్మెంట్స్ చేసినటువంటి వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళంతటి వాళ్ళే రిమూవ్ చేసుకుంటే వాళ్ళకి నష్టం ఉండదని చెప్పే ఉద్దేశంతో అవన్నీ కూడా చేయటం జరిగింది. కాబట్టి అమరావతి రోడ్లో ఉన్నటువంటి అనాథరైజర్గా ఎవరైతే డ్రైన్స్ మీద, రోడ్స్ మీద స్ట్రక్చర్స్ వేసుకున్నారు, తర్వాత టెంపరీ స్ట్రక్చర్స్ పెట్టారు, ఇవన్నీ కూడా రిమూవ్ చేయించడం జరిగింది. కాబట్టి వాళ్ళందరూ సహకరించాలి. దీంతో పాటు నగరాభివృద్దికి తీసుకోవాల్సిన చర్యలపై స్టేక్ హోల్డర్స్ తో నవంబర్ 1వ తేదీన సమావేశం నిర్వహించనున్నట్లు కమిషనర్ వెల్లడించారు. ప్రజా సంఘాలతో పాటు ప్రజలు పాల్గొని వారి సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. అలాగే కార్పొరేషన్ పరిధిలో వీధి కుక్కల సమస్యల పరిష్కారంకు చర్యలు చేపట్టనున్నట్లు చెప్పారు. రేపటి రోజునంటే నవంబర్ 1వ తేదీ గుంటూరు నగరాభివృద్దికి కావాల్సినటువంటి ప్రణాళికలు, మరి రాబోయే రోజుల్లో నగరపాలక సంస్థ ఏమి చర్యలు తీసుకోబోతుందనేది ప్రజలకు వివరించాలి, ప్రజాప్రతినిధులకు వివరించాలనే ఉద్దేశంతో ఒక స్టేక్ హోల్డర్స్తో మీటింగ్ పెట్టాం. రేపు 10:30కి జిఎంసీలో కౌన్సిలర్లో ఉంటే ఈ జిఎంసీ కౌన్సిలర్లో పాల్గొన్నటువంటి స్టేక్ హోల్డర్స్ మీటింగ్లో ఎవరైతే నగరాభివృద్ధిని కాంక్షిస్తారో సూచనలు, సలహాలు ఇచ్చి నగరాభివృద్ధిలో భాగం పంచుకోవాలనుకుంటున్నారు వాళ్ళందరూ పాల్గొనవచ్చు. వాళ్ళందరూ సలహాలు, సూచనలు తీసుకొని ప్రణాళికల రూపకల్పనలో అవి కూడా ఎంతవరకు మనం పరిగణలోకి తీసుకొని ఇంప్లిమెంటేషన్ చేయవచ్చు అనేది కూడా ఆదేశంగా కూడా అర్గులేటం జరుగుతుంది. ఆవులు విచ్చలు విడిగా తిరుగుతున్నాయి రోడ్ల మీద, ముఖ్యంగా ఓల్డ్ టౌన్లో కొంతమంది ఇది ఒక బిజినెస్గా మార్చుకొని ఈ జిఎంసీ నుంచి ఎవరైతే కౌస్ని లిఫ్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెదరగొడుతున్నారు. అట్లాంటి వాళ్ళందరికీ హెచ్చరిక చేస్తున్నాము, మీరు అలాంటి పనులు చేయొద్దు,
చేస్తే మాత్రం చట్టపరంగా యాక్షన్ తీసుకుంటాం. ఒకవేళ మీరు ఓనర్ అయితే తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకొని దాన్ని పోషించుకోవాలి. అంతేగాని రోడ్ల మీద కొదిలి పబ్లిక్ ఇబ్బంది, ట్రాఫిక్ ఇబ్బంది, అవన్నీ జనాల మీద తిరగబడటం ఇవన్నీ జరుగుతున్నాయి. సో అట్లాంటివి ఎవరు చేయొద్దు. చేస్తే మాత్రం చట్టపరంగా డెఫినెట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఏఐటీసీ 105వ ఆవిర్భావ దినోత్సవాన్ని మిర్చియార్డులోని ముఠా కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వార్షికోత్సవాలకి సంఘ నాయకులు గంటా వెంకయ్య అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్, ఏఐటీయూసీ గుంటూరు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకిటి అరుణ్ కుమార్, మేడ హనుమంతరావు హాజరు అయ్యారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ అరుణ పతాకాన్ని జంగాల అజయ్ కుమార్ ఆవిష్కరించారు. అనంతరం అజయ్ కుమార్ మాట్లాడుతూ భారతదేశ కార్మిక వర్గానికి అండగా వారి హక్కుల సాధన కోసం అహర్నిశలు పోరాడేటువంటి సంఘం ఏఐటీయూసీ అని, కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉద్యోగ కార్మిక వర్గాలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెంచి పేద, బడుగు, బలహీన వర్గాలు కార్మిక వర్గంపై భారాలు మోపుతూ అంబానీ, అదానీ లాంటి కార్పొరేట్ సంస్థలకు, వ్యక్తులకు రాయితులను వరాలనిస్తుందని అన్నారు. కార్యక్రమంలో పొందూరి ప్రసాద్, కూటాల నాగయ్య, వెంకటేశ్వర్లు, సుబ్బారావు, ముఠా సంఘం కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కార్మికులు వ్యక్తి చాకరీ చేయించుకునేటటువంటి రోజుల్లో ఏఐటీయూసీ కార్మిక సంఘం పోరాడి కార్మికులకి పని గంటలు, అలాగే కూలి ఇంత ఇవ్వాలి, ఫలానా కార్మికులకి ఇంత ఇవ్వాలి, ఫలానా కార్మికులకు ఇంత ఇవ్వాలి అని దేశవ్యాప్తంగా పోరాటాలు చేసి ఏఐటీసీ నాయకత్వంలో ఇవాళ యాజమాన్యానికి అలాగే ప్రభుత్వానికి ఒకటే హెచ్చరికను జారీ చేసి కార్మికుల పట్టలు కొడితే వీధుల్లోకి వచ్చి పోరాటాలు చేస్తారనేటటువంటి వార్నింగ్ ఇచ్చి, ఆహార కల్తీ వల్ల ప్రజలు అనేక వ్యాధుల బారిన పడుతున్నారని గుంటూరు డిస్టిక్ట్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ప్రతినిధి చదలవాడ హరిబాబు ఆవేదన వ్యక్తం చేశారు. వంట నూనెలను బహిరంగంగానే కల్తీ చేస్తున్నా నియంత్రించే అధికారులు లేకపోవడం దురదృష్టకరమని హరిబాబు చెప్పారు. 26 జిల్లాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులను ప్రభుత్వం వెంటనే నియమించాలని డిమాండ్ చేశారు. ప్రజలే తమకు తాముగా అవగాహన పెంచుకుని తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. మరి ఇందుట్లో కనీసం 20% కూడా స్వచ్ఛమైన ఆయిల్ లేదని దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది. ఇవన్నీ కూడా బ్రాండెడ్. ఈ బ్రాండెడ్లోనే మరి కల్తీ ఉంటే మరి ప్రజల ఆరోగ్యం ఏమవ్వాలండి? ఇదివరకు 10 మందికి 4 క్యాన్సర్తోటి బాధపడేవాళ్ళు. ఈ రోజున అప్పుడు టొబాకో వాడేవాళ్ళు కాబట్టి సిగరెట్స్, బీడీలు ఆ రోజున, ఇప్పుడు ఆ రోజున ఇప్పుడు తగ్గిపోయింది బాగా. టొబాకో వాడకం అనేది తగ్గిపోయింది. మరి క్యాన్సరు 10 మందికి 8 మందికి క్యాన్సర్ వస్తుంది. దేనివల్ల వస్తుంది? ఈ తింటున్న విషం వల్లనే వస్తుంది. దీనివల్ల నీకు ఈ జబ్బు వచ్చిందని ఏ డాక్టర్ కూడా నిర్ధారించలేని స్థితిలో ఈరోజున ఉన్నారు. మరి ప్రజల ఆరోగ్యంతో చలగాటం ఆడుకుంటుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా. ఎందుకంటే ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అనేది 2013లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారము అన్ని కేంద్రాలు కూడా ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ని అమలు జరపాలన్నారు. మనకి ఇంకా సెక్యూరిటీ ఏదండి? విజిలెన్స్ అనేది లేదు. నియంత్రణ అనేది ప్రభుత్వం లేకుండా చేసింది. ప్రభుత్వం లేకుండా చేసింది కాబట్టి ఈ రోజున విచ్చలవేడిగా బహిరంగ మార్కెట్లో ఈ విషయాన్ని వాళ్ళు అమ్ముతున్నారన్నమాట. ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. బస్టాండ్ వద్ద గల సివిల్ సప్లైస్ గోడౌన్ వద్ద సిపిఐ మాజీ ఉప ప్రధాన కార్యదర్శి గురుదాస్ దాస్ గుప్తా వర్ధంతి కార్యక్రమం జరిగింది. పార్టీ శ్రేణులు ఆయన చిత్రపటానికి పొలమాలు వేసి నివాళులర్పించారు. రాజీ లేని పోరాటం, క్రమశిక్షణ, అకుంఠిత దీక్ష గురుదాస్ దాస్ గుప్తాకు నిర్వచనాలని ఏఐటీయూసీ నేత వెలుగూరి రాధాకృష్ణ తెలిపారు. బస్టాండ్ వద్ద గల సివిల్ సప్లైస్ గోడౌన్ వద్ద గురుదాస్ దాస్ గుప్తా 6వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఏఐటీయూసీ వ్యవస్థాపక దినోత్సవం నాయుడే ఆయన మరణించడం దురదృష్టకరమన్నారు. గుప్తా పార్లమెంటులో ప్రసంగిస్తూ ఉంటే నాటి ప్రధానులు సైతం ఆసక్తిగా ఆలకించేవారని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నేతలు సురేష్, మాల్యాద్రి, అంజిబాబు, చల్ల చిన్న ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. యావత్ జీవితం కార్మిక వర్గ ప్రయోజనాల కోసం
తన జీవితాన్ని పణంగా పెట్టినటువంటి వ్యక్తి. ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా సందర్భం వచ్చిన ప్రతిసారి, కార్మికులకు అవసరమైనటువంటి ప్రతిసారి ఆయన విజృంభించినటువంటి చరిత్ర ఆయనది. ఈ దేశంలో ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి కార్మిక సంఘాలన్నింటినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, కార్మిక వర్గం పైన జరుగుతున్నటువంటి దాడులకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉద్యమాన్ని నిర్మించినటువంటి ఓ మహానాయకుడు ఆయన. ఆయన పార్లమెంట్లో గర్జిస్తుంటే అందరూ చాలా ఆసక్తిగా వినేవాడు. చాలా సందర్భోచితంగా సమాచారంతో విమర్శలు చేసేవారు. ప్రధానమంత్రి ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కానీ, అంతకుముందు ప్రధానిగా ఉన్నటువంటి వాజ్పేయి కానీ గుర్దాస్ గుప్తా గారు మాట్లాడుతుంటే చాలా శ్రద్ధగా వినేవాడు. కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి, సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి కార్యక్రమం గుంటూరులో జరిగింది. గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇందిరాగాంధీ వర్ధంతి కార్యక్రమం కాంగ్రెస్ శ్రేణుల ఆధ్వర్యంలో జరిగింది. ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన మహనీయురాలు ఇందిరాగాంధీ అని జిల్లా పార్టీ అధ్యకుడు విజయ్ కుమార్ కొనియాడారు. జమీందారీ వ్యవస్థను విచ్ఛిన్నం చేసి పేదలకు భూములను ఆమె పంచారని గుర్తు చేశారు. ఈ దేశాన్ని ఐక్యంగా ఉంచేందుకు సర్దార్ వల్లభాయ్ కృషి చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో లింగంశెట్టి ఈశ్వరరావు, డాక్టర్ జాన్ బాబు, కూచిపూడి విజయ, మహమ్మద్ ఇంతియాజ్ పాల్గొన్నారు. దేశాన్ని ఐక్యతగా ఉంచడం కోసం అహర్నిశలు పాటుపడినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ దేశ వారసత్వ సంపద, ఈ దేశానికి కోహినూరు వజ్రం కన్నా కూడా 100 రెట్లు విలువైనటువంటి ఒక మహోన్నతమైనటువంటి నేత శ్రీమతి ఇందిరాగాంధీ గారిని కోల్పోయిన దినం ఈనాడు. ఇందిరాగాంధీ గారు ఆ కేంద్రంలో పిలుపునే అదృష్టం యోగ్యతగా రావడం కలిగింది. అదేవిధంగా డిప్యూటీ లీడర్గా ఆచార్య గారు ఎంపీగా ఉంటూ ఆయన డిప్యూటీ లీడర్ అవుతూ మన దేశ రాజకీయాల్లో మన గుంటూరు జిల్లా ఆచార్య గారి నేతృత్వంలో అనేక రకాల కార్యక్రమాలు జరిగాయి. అది ఎంపీగా మన వాళ్ళు గవర్నమెంట్ ప్రభుత్వ గుర్తు పడకుంటే దాని వల్ల పునరుద్ధరించింది ఏ చంద్రబాబు నాయుడు గారు లేదా బీజేపీ వెంకయ్యనాయుడు కాదు. రైల్పేటలో 55వ గ్యార్మీ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు సుబ్బాని ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే లింగంశెట్టి ఈశ్వరరావు, డీసీసీ అధ్యకులు విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెండా చెట్టు వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం అన్నదానం చేశారు. ఇవే కాకుండా హాస్పిటల్లో కానీ లేదా పేదలకు కానీ అనేక రకాల కార్యక్రమాలు కాకుండా కాంగ్రెస్ పార్టీ కూడా చురుగ్గా పనిచేసి వస్తుంది పని మనం చేసుకుంటూ దీంతో పాల్గొంటాం అద్భుతంగా భావిస్తుంది. అది మా ఉస్మాని గ్యాడ్మీ కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ మాకు సహాయ సహకారాలు అందిస్తున్నాడు. ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సహకారాన్ని అందించిన ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గుంటూరులోని రైల్పేటలో 55వ గ్యార్మీ ఉత్సవాల్లో జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేమందరం పాల్గొంటాం. ఇది మాకు ఒక గొప్ప అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. మరి ఈ ప్రాంతంలో ఎప్పుడూ కూడా ఈ కార్యక్రమాలను ఉత్సాహంగా నడిపిస్తూ దైవాత్మిక చింతనలో అనేక రకాలుగా ముందుండేటువంటి మా సుబ్బాని గారికి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి, జిల్లా నుంచి కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి వారి ఆధ్వర్యంలో ఇటువంటి అనేక రకాల కార్యక్రమాలు, దాంతోపాటు అనేక రకాల సేవా కార్యక్రమాలు కూడా ముందుండి నడవాలని చెప్పని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఏఐటీయూసీ 105వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు సంగరగుంట కార్యాలయంలో జరిగాయి. యూనియన్ నేతలు పతాకాన్ని ఆవిష్కరించారు. దేశంలో మొదటి అతిపెద్ద యూనియన్ ఏఐటీయూసీ అని యూనియన్ నేతలు అంజిబాబు, మాల్యాద్రి తెలిపారు. నగర ముఠా కార్మిక సంఘం ఆధ్వర్యంలో సంగడిగుంట కార్యాలయం వద్ద వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు జరిగాయి. కార్యక్రమంలో రాధాకృష్ణ, జీవీ సురేష్, చల్ల చిన్నాంజనేయులు, ఇతర నేతలు పాల్గొన్నారు. కార్మికుల సంక్షేమం కోసం ఏఐటీయూసీ నిరంతరం పోరాడుతుందని వారు తెలిపారు. ఏఐటీయూసీ 105వ ఆరుబో దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నారు. దాంట్లో భాగంగా గుంటూరు నగరంలో ముఠా కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం. ఏదైతే 1920లో స్వాతంత్రం రాకముందే మరి ఏఐటీయూసీని లాలా లజపతిరావు గారి
మరి ఆద్వర్యంలో ఆ రోజు అధ్యక్షులుగా వారు సంఘాన్ని ఏర్పాటు చేయడం అనేది అనంతరం స్వాతంత్రం కోసం స్వాతంత్ర పోరాటంలో కూడా పాల్గొన్న ఏకైక కార్మిక సంఘం ఏఐటీయూజీ అనంతరం కార్మిక హక్కుల కోసం మరి అనేక పోరాటాలు నిర్వహించి ఇప్పటికి మరి 44 చట్టాలను మరి ఏఐటీయూజీ ఇతర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పోరాడి సాధించుకున్నాం ఏఐటీయూసీ ఏర్పడి నేటికి 105వ వ్యవస్థాపక దినోత్సవాన్ని నగరముట్టా కార్మిక సంఘం గుంటూరు ఆధ్వర్యంలో ఘనంగా పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం జరుగుతుంది ఏఐటీయూసీ భారతదేశంలోనే కార్మిక హక్కుల ప్రయోజనాల కోసం ఏర్పడిన సంస్థ అప్పటి నుంచి ఇప్పటివరకు కార్మిక హక్కులు అనుభవిస్తున్న ప్రతి కార్మిక చట్టాలను అనేక పోరాటాల ద్వారా ఏఐటీయూసీ సాధించి పెట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న నగర ముఠా కార్మిక సంఘం ఏఐటీయూసీ కార్మికులకు కార్యకర్తలకు అందరికీ విప్లవాభివందనాలు తెలియజేస్తున్నాం ఇక ఈ వార్త ఇంతటితో సమాప్తం నమస్కారం